మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్ గా పి శ్రీజ, నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, భూపాలపల్లి కదిరవన్, సిరిసిల్ల పి గౌతమి, జనగమ లలిత్ కుమార్, మహబూబ్ నగర్ శివేంద్ర ప్రతాప్, మహబూబాబాద్ లెనిన్ వత్సాల్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధుల తొలగింపు మరియు ప్రభుత్వం ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు తెలంగాణ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వం నియామకాలను రద్దు చేస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం పలువురు ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది. ట్రాన్స్కో, జెన్కో సహా వివిధ శాఖలకు చెందిన పలువురు అధికారులకు స్థానాచలనం కల్పించారు. ఇక ఇటీవలే రాష్ట్ర సర్వీసులోకి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని హెచ్ఎన్డీఏ జాయింట్ కమిషనర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ఛార్జి ఎండిగా కూడా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులను ఉన్న చోట నుంచి మరొక చోటికి బదిలీ చేయటం సంచలనంగా మారింది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.